నజరేయుడైన యేసుక్రీస్తునామములో మీకు శుభములు కలుగును గాక. ఈనాటి ధ్యానాంశంగా రోమపత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానించినాయండుగా. మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా మేము ఆ జీవితంలో సరిచేసుకొని మీకు మహిమకరంగా జీవించలాగా మీ యొక్క కృపను దయచేయాలని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒకరే పొందుకొని మాని ప్రభువును మీ ప్రియకుమారు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలు పెడుకున్నాం తండ్రి, ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానాంశంగా మనం రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరి ఈ యొక్క రోమాపత్రికని మనం గత కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క 11వ అధ్యాయం 20వ వచనంలో మరి పౌలు వారి యొక్క సహోదరులైనటువంటి ఆయన బెన్యామిన్ గోత్రికుడు ఉండి కూడా మరి తన వారసులైనటువంటి వారు మరి ఎవరైతే ఆయన కూడా అబ్రహాము సంతానం ముందే ఆయన కూడా జన్మించాడు కాబట్టి వారందరిని కూడా ఆయన రక్షించాలని ఎంతో ఆశతో ఎంతో తాపత్రయపడుతూ మరి ఎన్నో రకాలుగా వారికి వీలైనంతగా ఆ యొక్క సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. అందులో భాగంగానే ఆయన చెబుతూ మరి ఈ యొక్క 20వ వచనంలో ఈ విధంగా మనల్ని గురించి చెబుతూ ఉన్నాడు. అందులో మనం గమనించినట్లయితే వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడరి. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారట. ఎవరు వారు? దేవుని యొక్క సంతానమైనటువంటి ఆ యొక్క ఇస్రాయేలీలు. కానీ మనమైతే విశ్వాసం నీవైతే అంటూ ఉన్నాడు. నీవంటే నీవు, నేను, మనం అందరం ఎవరైతే మరి ఉన్నామో మనం అందరము విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. విశ్వాసమును బట్టి మాత్రమే మనం నిలిచి ఉన్నాం. కాబట్టి దేవునికి మరి గర్వింపక భయపడాలి అని చెప్తూ ఉన్నాడు. నిజమే, మనం ఈ రోజున అతిశయపడుతూ ఉన్నామేమో దేవుని బట్టి. ఒకవేళ మనం ఇస్రాయేలీలు కన్నా చాలామంది మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మరి దైవజనులు కూడా మరి ఆ యొక్క ఇస్రాయేలీలు కన్నా మనం ధన్యులము అని చెప్పేసి ఎంతగానో అతిశయపడుతూ ఉన్నట్లుగా మరి ఎంతోమంది పాస్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. వారికి లేనటువంటి గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలి అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టే మనము ఇంకా దేవుని దగ్గర సజీవులుగా ఉన్నాం. అదే అంటుకట్టబడి కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వారిని విరిచివేసినప్పుడు మనల్ని కూడా విరిచివేయడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి మన జీవితాల్లో మనం రక్షింపబడి మరి దేవుణ్ణి మనం కష్ట పరిస్థితుల్లో లేక శ్రమల్లో ఉన్నప్పుడు లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితుల నుంచి నీవు దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొంది బాప్తిసం పొంది ఈ రోజున నిన్ను నీవు అతిశయపరచుకున్నావు అనుకో, దేవుడు తప్పనిసరిగా అందరినీ దీవిస్తూ ఉన్నాడు. ఆ దీవెనను బట్టి, నీకున్న ఆస్తిని బట్టి లేదా డబ్బును బట్టి లేక నీకున్నటువంటి హోదాను బట్టి నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని కనుక నీవు అతిశయించి దేవునికి అవిధేయకరంగా నీవు భయపడకుండా మరి జీవించినట్లయితే ఎవరినైతే విరిచేశాడో అదేవిధంగా మనల్ని కూడా విరిచే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి అపోస్తలుడు చెప్తూ ఉన్నాడు. అందుకే నువ్వు భయం కలిగి దేవుని యందు ఉండమంటున్నాడు. వారినైతే విరిచేశాడట. ఏ విధంగా విరిచేశాడో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు, మరి నా సహోదరులైనటువంటి వారు అంటే ఆయన యొక్క సంతతి అయినటువంటి ఇస్రాయేలీలు జనాంగం ఎవరైతే కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి 12 గోత్రాలమైనటువంటి ప్రజలు ఉన్నారు కదా, వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి, వారందరూ కూడా మరి రోషము పుట్టడానికి మరి అన్యజనులను దేవుడు ఎంచుకున్నాడని ఇక్కడ పౌలు వారికి చెప్తా ఉన్నాడు. వారికి రోషము పుట్టించడానికి ఆయన సువార్త కూడా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి గొప్ప ధన్యతను రోజున అన్యులైనటువంటి మనకు దేవుడు దయచేశాడు. కాబట్టి అటువంటి కృపను మనం జాగ్రత్తగా మనము
కాపాడుకోవాలి. దేవునికి భయపడి జీవించాలి. మన ఇక్కడ ఆయన ఒక ఉపమాన రీతిగా కూడా చెప్తా ఉన్నాడు, ఒలివ చెట్టు మంచి ఒలివ చెట్టుకి మరి సాదృశ్యంగా చెప్తా ఉన్నాడు. అడవిలో కొన్ని ఒలివ చెట్లు గట కొమ్మలు విరిచి పారేస్తే అందులో కొన్ని విరిగిపోయినటువంటి ఆ కొమ్మల్ని తీసుకొచ్చి చెక్కేసి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఎన్నో నర్సరీల్లో మనం చూస్తాం. చిన్న చిన్న చెట్లకే వాళ్ళు రకరకాలైనటువంటి పూలను పూయిస్తూ ఉంటారు. చిన్న చిన్న మొక్కలుగానే చిన్న కుండీల్లోనే ఎన్నో రకాలైనటువంటి పూలను పూయిస్తూ ఉంటారు. అలాగే మరి ఎన్నో రకాలైనటువంటి పండ్లను, మరి చిన్న చెట్టుకే ఎన్నో నిమ్మకాయలు కాస్తాయి, ఎన్నో మామిడికాయలు కాస్తాయి, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఫలాల్ని చిన్న చిన్న చెట్లకి మరి కాయిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి నర్సరీ వాళ్ళు. ఏ విధంగా చేస్తూ ఉంటారు అని అంటే, ఒక చిన్న మొక్కకి వారు కట్ చేసి ఆ యొక్క ఏదైతే వృక్షము, ఏదైతే ఫలభరితమైనటువంటి చెట్టు ఉంటుందో దాని కొమ్మను కట్ చేసి దాన్ని చెక్కి జాగ్రత్తగా దానికి అంటు కట్టినప్పుడు ఆ యొక్క కొమ్మ ఫలిస్తుంది. ఎక్కడో విరిచి తుంపివేయబడింది, కొన్ని రోజులు కనుక దాన్ని విడిచిపెట్టేస్తే అది ఎండిపోయి నశించిపోద్ది. అది ఆఖరికి అగ్నిలో వేసి ఎండిపోతే ఏం చేస్తారు, కర్ర పుల్లల్ని తీసుకెళ్ళి అగ్నిలో తగలబెడతారు. అంటే వంట చేసుకోవచ్చు, లేకపోతే చలి కాసుకోవచ్చు, ఏ విధంగానైనా సరే అది వంట చెరుకుగా మారిపోతుంది. అదేవిధంగా నీ నా జీవితంలో కూడా దేవుడు కనుక విరిచి వేస్తే మనం కూడా ఆ యొక్క అగ్నిగంధకమైనటువంటి ఆ నరకంలో కాల్చబడిపోతాం. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు రాకూడదు అని చెప్పేసి దేవుడు తన కృప చొప్పున తన జనులైనటువంటి మరి ఇశ్రాయేలీలైనటువంటి తన ప్రజలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ఎందుకు చెప్తా ఇది ఎందుకు ఇచ్చాడు అని అంటే, తన బిడ్డలైనటువంటి వారు, తన వారసులైనటువంటి వారికి రోషము పుట్టించడానికే అని ఇక్కడ పౌలు కూడా చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు వారి జీవితాల్లో వారిని విరిచివేసి ఉండొచ్చు, కానీ ఆ యొక్క కొమ్మలు విరిగిపోయి ఉండొచ్చు, కానీ మనల్ని అయితే దేవుడు తన యొక్క కృపలో ఆ యొక్క మంచి ఒలివల చెట్టు, అంటే ఇక్కడ ఆ ఒలివల చెట్టుని దేనికి సాదృశ్యంగా తీసుకోవచ్చు అంటే యేసుక్రీస్తుని యొక్క సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఆయనలో మనం అంటుకట్టబడి ఫలించి అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఈ రోజున నీవు ఆయనలో అంటుకట్టబడి ఉన్నావు కదా. ఈ రోజున అంటకట్టుబడినటువంటి నీవు నేను సరిగా గనక ఫలించకపోయినా, సరిగా పుష్పించకపోయినా, సరిగా అభివృద్ధి చెందకపోయినా, ఆ చెట్టు ఈ కొమ్మ ఏదైతే మనం అంటుకట్టబడ్డామో, మనం గనక దేవునికి అవమానకరంగా ఉంటే ఏ రోజైనా సరే దేవుడు మనల్ని కట్ చేసి తీసేస్తాడట. తీసేసినప్పుడు ఏమవుతాం, ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్నికందకానికి వెళ్ళిపోతాం. వారికి లేనటువంటి కృపను మనకిచ్చాడు కాబట్టి దాన్ని మనము జాగ్రత్తగా మరి కాపాడుకోవాలి. అందుకోసమే మనము అతిశయించకూడదట. కొమ్మ మరి ఆ వేరుని బట్టి సారవంతమైనటువంటి ఆ వేరుని బట్టి ఆ కొమ్మ ఫలిస్తుంది, కానీ కొమ్మను బట్టి చెట్టు ఫలించట్లా. కాబట్టి మనం కనుక అతిశయిస్తే మనల్ని కట్ చేసి తీసేస్తాడు దేవుడు. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు రాకూడదు అని చెప్పేసి పౌలు చెప్తా ఉన్నాడు. వారినే కట్ చేసి తీసేసినప్పుడు అంటే ఆయన సొంత ప్రజలైనటువంటి అబ్రహాం సంతానం, వాగ్దాన పుత్రులు వారు, అటువంటి వారినే ఆయన కట్ చేసి తీసేసినప్పుడు మనం ఎంతటి వారం, అదే చెప్తా ఉన్నాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం కనుక ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తే, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు అంటున్నాడు. స్వాభావికంగా అంటే చెట్టుకి సొంతగా వచ్చినటువంటి కొమ్మలు ఎవరు, ఇశ్రాయేలీయులు, వారినే విడిచిపెట్టలేదు అని అంటే నీవు నేనే అంత అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ పాత్రుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదే అనమాట. మనల్ని కూడా కట్ చేసి తీసి పారేస్తాడు. స్వాభావికమైనటువంటి కొమ్మలు ఎవరు, ఇశ్రాయేలీయులు, మరి దేవుని ప్రజలు, వారిని ఎన్నుకున్న దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు వారినే కట్ చేసి తీసేశారంటే నీవు నేను ఎంతటి వారం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి వారికన్నా.
వారికైనా దేవుని కృపను బట్టి మళ్ళీ వారికి దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఆయన చిత్తం అది, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. కాబట్టి అటువంటి కృపను వారికి ఇచ్చినప్పుడు మనమే పాటివారం. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఇటువంటి కృపను మనం చాలా జాగ్రత్తగా మనం సద్వినియోగపరచుకోవాలి, దేవునికి భయపడాలి. మనం ఈరోజు కొమ్మ ఫలిస్తూ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడో పడిపోయినటువంటి కొమ్మనైనటువంటి మనల్ని దేవునికి అంటగట్టబడి ఆ విధమైనటువంటి కృప చొప్పున మనం ఈరోజు ఫలిస్తూ మరి ఫలిస్తూ ఉన్నాం కదా అని మనం అతిశయపడి నాకేంటిలే నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవునికి విరోధమైనటువంటి పనులు, మన జీవితాల్లో ఉన్నటువంటి అసూయ లేదా కాఠిన్యమైనటువంటి దయలేనటువంటి లేదా మన ఇతరుల ఎడల కనికరము లేనటువంటి స్వభావం గనక మనలోకి మళ్ళీ గనక వస్తే, ఒకవేళ దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి అసహ్యమైనటువంటి పనులు ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా మనం ఇతరులను చూసి అసూయపడినా, ఇతరులని ఎక్కువగా విమర్శిస్తూ మనం ఏదో గొప్పవారిముగా మనల్ని మనం ఏదో చూపించుకోవడానికి మనం తాపత్రయపడుతూ మేము దేవునిలో చాలా బాగున్నామని చెప్పి మనం గనక వేషధారణ కనుక కలిగి ఉంటే దేవుడు కట్ చేస్తానంటున్నాడు. స్వాభావికమైనటువంటి వారు ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు అటువంటి వారినే దేవుడు కట్ చేసి తీసేశాడంటే నీవు నేను ఎంత మాత్రం. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ రోజున అభివృద్ధి చెందాలి. మరి దేవునిలో అంటు కట్టబడిన వాళ్ళం తప్పనిసరిగా ఫలించాలి. నీ ఫలించట్లేదు అని అంటే నీలో ఏదో లోపం ఉంది, నువ్వు ఎండిపోతున్నావేమో చూసుకో. చూసుకొని నువ్వు కనుక జాగ్రత్త పడకపోతే ఆ నిన్ను తల్లి నుంచి ఆ చెట్టు నుంచి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి నువ్వు వేరు చేయబడతావు, కట్ చేయబడతావు. అప్పుడు తప్పనిసరిగా నరకాగ్నికి వెళ్ళిపోతావు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి దేవుడు ఈరోజున నిన్ను నన్ను కూడా మరి హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు రాసినటువంటి పత్రిక ద్వారా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను అంటున్నాడు. మనకు మనం బుద్ధిమంతులం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, అనుకొని ఇతరులను విమర్శిస్తూ ఉంటాం. అంతేకాదు ఇతరులకి నీకన్నా నాకు బైబిల్ ఎక్కువ తెలుసు, నీకన్నా నాకు మరి చాలా జ్ఞానం దేవుడిచ్చాడు, నాకన్నా చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే నాకన్నా ఎవరు సహాయం చేసేవారు లేరు, నేను దేవుని క్రియలు చేస్తూ ఉన్నాను అని నీకు నీవు గొప్పలుగా లేకపోతే బుద్ధిమంతుడిగా నువ్వు ఇతరులకు చూపించుకోవడానికి బుద్ధిమంతుడినని నువ్వు నేను చెప్పుకున్నంత మాత్రం కుదరదు. దేవుడు మనల్ని మరి చూడాలి. ఒకవేళ కనుక మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. అదే మనక అన్యజనుల ప్రవేశము సంపూర్ణము వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగను. మనమందరం అన్యజనులందరట రక్షింపబడాలని ఇశ్రాయేలీలకి కొంత మట్టుకు కాఠిన్యమైనటువంటి హృదయాన్ని కూడా దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనమందరం కూడా రక్షింపబడాలి. వారిని బట్టి మనం ఏదో దేవుళ్ళ ఉన్నామని అతిశయించకూడదు. కానీ వారికి ఉన్నటువంటి కృప వారికి ఉంది, వారికి లేదని చెప్పడానికి లేదు. మనం వారిని విమర్శించడానికి తగిన వారం కాదు. ఎప్పుడు కూడా ఇశ్రాయేలీల జోలికి కానీ యెరూషలేము పట్టణం జోలికి కానీ వారి గురించి మనం మాట్లాడడానికి అర్హత లేదు. ఒకవేళ కనుక మనం కనుక మాట్లాడితే ఇశ్రాయేలును శపించి వాడిని నేను శపిస్తానని చెప్పాడు, దీవించి వాడిని దీవిస్తానన్నాడు. కాబట్టి దేవుని వారసులైనటువంటి వారిని నోరు జాగ్రత్తగా మనం కాచుకోవాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వారి గురించి మాత్రం మనం మాట్లాడడానికి అర్హులం కాదు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృప వారి మీద ఉంది. వారు దేవుని యొక్క సంతానమై ఉన్నారు. కాబట్టి వారి జోలికి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి లేదు. అదే చెప్తా ఉన్నాడు. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణం వరకు, అన్యజనుల ప్రవేశం మనం అందరం కూడా అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారందరూ రక్షింపబడే వరకు కూడా ఈ ఇశ్రాయేలుకి కాఠిన్యమైనటువంటి మనస్సును దయచేసినట్లుగా కూడా కొంత మటుకు వచ్చినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడును సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. వారి టైం వచ్చినప్పుడు సియోన్లో అంటే యెరూషలేములో నుంచి యాకోబులో నుంచి భక్తిహీనతను తొలగిస్తాడట వాళ్ళలో నుంచి. అదే
రెండో రాకడ సమయంలో వారినే దేవుడు ఎంచుకొని మరి వారిని ముద్రించి ఆయనకు సువార్తకులుగా వారిని మరి ముందుకు నడిపించే విధంగా ఇక్కడ ఉన్నాం. వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినప్పుడు ఇస్రాయేల్ జనులందరూ రక్షింపబడదురు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా చెప్తా ఉన్నాడు, వారికి మాత్రం ఏదో లేదులే మనకే ఉందిలే కృప అని అనుకుంటున్నావేమో, లేదు వారికి ఉన్నటువంటి వారి ఘనత వారికి ఉంది కాబట్టి వారిని తప్పనిసరిగా వారందరిని కూడా రక్షింపబడదురు అని అంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ విధమైనటువంటి గొప్ప కృపను మనకు ఇచ్చినప్పుడు మనము రక్షణ పొందిన నిమిత్తము అంటే మనం రక్షింపబడి ఉన్నాం కాబట్టి అంటుకట్టబడినటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉన్నామని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మరొక అంశాన్ని రేపు ధ్యానించుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ మా గుప్తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మేము అన్ని జనులమే, మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి కొమ్మల్ని మీకు అంటుకట్టబడ్డాం కాబట్టి మేము జాగ్రత్తగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మీకు మహిమకరంగా జీవించినట్లు మేము కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకున్నాం. ప్రభువును మీ ప్రియకుమారుడు నరేడనే క్రీస్తు పేట బ్రతిమాలు పెడుకున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.